సెనైట్ ను వాడుతూ సైలెంట్ గా ప్రాణాలు తీస్తున్న సీరియల్ కిల్లర్ ఆట కట్టించారు నెల్లూరు జిల్లా పోలీసులు. జిల్లాలో వరుస హత్య కేసులు మిస్టరీని ఛేదించారు. కేరళ తరహాలో జరిగిన కుటుంబ హత్యలకు పాల్పడ్డ గుట్టు విప్పారు. ప్రసాదంలో సెనైట్ ను కలిపి సొంత కుటుంబ సభ్యులపైనే హతమార్చిన ఓ కిరాతకుడి తాట తీశారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అశోక్ నగర్లోని కేపీడీటీ ఉన్నత పాఠశాలలో వ్యాయామోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కాటి నాగరాజు హత్య ఉదంతంలో సంచలన నిజాలు వెలుగులోకొచ్చాయి. గత నెల 16న హత్యకు గురైన కాటి నాగరాజు హత్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నాగరాజుకు వచ్చిన చివరి ఫోన్ కాల్ డేటా ఆధారంగా కూపీలాగిన పోలీసులకు నిందితుడి ఆకృత్యాలు విస్మయానికి గురి చేశాయి. ఏలూరు హనుమాన్ నగర్ కు చెందిన వెల్లంకి సింహాద్రి ప్రసాదంలో సైనైడ్ కలిపి నాగరాజును హతమార్చాడని తేలడంతో తీగలాగి డొంకను కదిల్చారు కాకిబాసులు. సింహాద్రిని అదుపులోకి 4 పీకేసరికి కథంతా కక్కాడు గురుడు. నాగరాజును తానే చంపానని ఒప్పుకోవడమే కాకుండా ఇదే రీతిలో మరో 10 కూడా హతమార్చినట్లు వివరించాడు. దాంతో వారి లెక్కల్లోకే రాని హత్య కేసులకు వెల్లడించడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. పశ్చిమ తూర్పు గోదావరి కృష్ణా జిల్లాలో మొత్తం 10 సైనైడ్ కలిపి ప్రసాదం పెట్టి హతమార్చి వారి నుండి మొత్తం 28,50,000 రూపాయల వరకు కాజేసినట్లు పోలీసులకు వివరించాడు. అందుకు కావలసినంత సైనైడ్ ను కూడా విజయవాడకు చెందిన షేక్ అమీనుల్లా అనే వ్యక్తి నుండి తెచ్చుకున్నాడు. మాయమాటలు చెప్పి రంగురాళ్లు, గుప్తనిధులు, బంగారు రెట్టింపు, రైస్ పూలింగ్ వంటి మోసాలతో లక్షల రూపాయలు కాజేయడమే పరపాటిగా పెట్టుకున్న సింహాద్రి ముందుగా అతని బంధువులనే టార్గెట్ చేసేవాడు. కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు కాకుండా నిజం బయటపడుతుందేమోనన్న భయంతో కాస్త అనుమానం వచ్చిందన్న ప్రతి ఒక్కరిని అమానుషంగా చంపడం మొదలుపెట్టాడు. అయితే వరుసగా 10 చేసినా బయటపడని సింహాద్రి అత్యల మిస్టరీ తాజాగా నాగరాజు హత్య ఘటనతో తెరపడింది. వారందరినీ ప్రసాదం పేరుతో చాలా తెలివిగా, సింపుల్గా విషం కలిపి హతమార్చినట్లుగా జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ వెల్లడించారు. నిందితుడి వద్ద నుండి సైనైడ్ను 23 సవర్ల బంగారు ఆభరణాలను, 163,400 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే కాజేసిన డబ్బుతో సింహాద్రి హనుమాన్ నగర్లో దర్జాగా ఓ భవంతిని కూడా నిర్మించుకున్నాడని, అతను హత్య చేసిన వారిలో తన వదిన, అమ్మమ్మ వరుసకు అయ్యేవారితో పాటు పురుషోత్తంపట్నంకు చెందిన శ్రీ శ్రీ రామకృష్ణానంద స్వామీజీ కూడా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా అనుమానం రాకుండా ఎంతో తెలివిగా వరుస హత్యలు చేసి తప్పించుకున్న సింహాద్రిని అరెస్టు చేసిన ఏలూరు పోలీసులకు జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ అభినందించారు. ఇక సింహాద్రిని కటకటాల వెనక్కి పంపించారు. ఏది ఏమైనా ఇటువంటి ఘటనలకు కాస్త దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకుండా కాస్త అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. ప్రజలారా, తస్మత్ జాగ్రత్త.